హాయ్ నేను సతీష్. మిడ్ నైట్ అప్డేట్స్ ఏంటంటే, నిన్న కామెడీ స్కిట్లు అయిపోయిన తర్వాత నైట్ లైవ్లో ఇంట్రెస్టింగ్ టాక్స్ అయితే నడిచాయి, అవి ఏంటి అనేది వీడియోలో చెబుతా, వాటిపై నా స్పందన ఏంటి అనేది కూడా అనలైజ్ ఎప్పట్లాగే అనలైజ్ చేసి చెబుతా. అయితే ప్రతిరోజు నేను నైట్ లైవ్ అప్డేట్స్ అన్నింటి కూడా నా రివ్యూ వీడియోను ఖచ్చితంగా 10 గంటలకు అప్లోడ్ చేస్తూ ఉన్నా. మన ఛానల్లో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, అప్పుడే ఈ వీడియో మరింత మందికి వెళ్లేందుకు అయితే అవకాశం ఉంటుంది. మీరు నా కోసం చేసేది ఒక చిన్న లైక్ మాత్రమే, కాబట్టి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇక మెరీనా వసంతి కీర్తి హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఈ వారం కీర్తి వసంతి నామినేషన్లో ఉన్నారు కనుక ఈ వారం వాళ్ళు ఎలాంటి టాస్కులు చేశారు, ఎవరు ఎంత కంటెంట్ ఇచ్చారు అనే దానిపైన డిస్కషన్ అయితే చేసుకుంటారు. మేము దెయ్యం టాస్క్ బాగా ఆడామంటే వసంతి మెరీనా అంటే, అలాగే మనకంటే ఇంకెవరు ఏం చేశారనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ వసంతి ఏమంటుందంటే, మెరీనాకు ధైర్యం చెబుతుంది, నువ్వు ఈ వారం వెళ్ళవలే, ఒకవేళ నువ్వు పోతే మాత్రం రోహిత్ పూర్తిగా డల్ అయిపోతాడు అని వసంతి అంటుంది. అందుకే రోహిత్ కోసమైనా నిన్ను ఉంచుతారులే అన్నట్టుగా ఆమె అయితే చెబుతుంది. అంటే ఇక్కడ వీళ్ళ మాటల వెనుక అసలు విషయం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఇచ్చిన కంటెంట్ జనానికి రీచ్ అయ్యిందా లేదా, ఎంతవరకు రీచ్ అయ్యింది, మనకు ఎంత ఓట్లు పడతాయి, సేవ్ అవుతామా లేదా అనే దాని గురించి వీళ్ళ డిస్కషన్ అంతా. అయితే ఈ కామెడీ స్కిట్లు, ఈ పులిహోర కబుర్లు ఇలాంటివన్నీ జనం అస్సలు పట్టించుకోరని ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఖచ్చితంగా రియల్ బిహేవియర్ గొడవలు, వాటిలో ఎవరు రైటు ఎవరు రాంగు ఇట్లాంటి వాటికే జనం ఎక్కువగా కనెక్ట్ అవుతారు, అలాంటి కంటెంటే ఎక్కువగా రీచ్ అవుతుంది అనేది అయితే పాపం వీళ్ళకి తెలియక నువ్వే అంత కంటెంట్ ఇచ్చావు, నువ్వేంత స్కిట్లు చేసావు, నువ్వేంత స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నావు, ఇట్లా ఇలాంటివన్నీ అయితే మాట్లాడుకుంటూ లెక్కలేసుకుంటున్నారు. తర్వాత గీతు రేవంత్ తనకు బొగ్గ మీద ముద్దు పెట్టాడన్న టాపిక్పై ఆదిరెడ్డితో మళ్ళీ లాన్లో స్విమ్మింగ్ పూల్ పక్కన అయితే బల్లపై కూర్చొని మాట్లాడుతుంటుంది. నేను నైట్ ఎపిసోడ్లను కూడా గీతు ఇదే విషయం ఆదిరెడ్డితో చెప్పడం, అతనేమో అడగొద్దులే రేవంతుడు అని సర్ది చెప్పడం చూపించారు కదా. ఇదే టాపిక్పై గీతు మళ్ళీ ఆదిరెడ్డితో డిస్కషన్ అయితే చేస్తుంది. సడన్గా వచ్చి ముద్దు పెట్టేశాడు, చాలా ఇబ్బందిగా అనిపించిందని గీతు చెబుతుంది. రేపు అడుగుతాను దీనిపై, లేదంటే అది బయటకు ఎట్లా వెళ్ళిపోతుందో ఏంటో అని గీతు అయితే భయపడతా ఉంటుంది. దీంతో ఆదిరెడ్డి కూడా సర్లే అడుగు అనేసి అయితే ఊరుకుంటాడు. అయితే నేను నైట్ ఎపిసోడ్లో కూడా దీనిపై నా ఒపీనియన్ కూడా చెప్పా, ఇలాంటివి బిగ్ బాస్ లాంటి షోలో సరదాగా చేసినా ఇంటెన్షన్ వేరే లేకపోయినా వాటి వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, అది ఏ సీజన్ అయినా ఏ కంటెస్టెంట్ అయినా అని చెప్పాను. పైగా ఇక్కడ గీతు ఆ విషయంలో బాగా హర్ట్ అయినట్టు పదే పదే చెబుతోంది. అందుకే ఇలాంటి రేవంత్ జర్నీకి చాలా ఇబ్బందులు తెచ్చేవవుతాయి అనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటి, ఆదిరెడ్డి గీతు మరో విషయంపై మాట్లాడుతూ ఉంటారు. అదేమంటే మన ఇద్దరికి ఇప్పటివరకు ఒక్క టాస్క్ కూడా ఆపోజిట్గా పెట్టలేదని ఆదిరెడ్డి అంటాడు. అలా పెడితేనే బాగుంటుంది అని అతను కూడా కోరుకుంటూ ఉంటాడు అనమాట. ఈ వారం తనకు పెద్దగా ఏ టాస్క్ ఇవ్వలేదు, చాలా బోర్ కొడుతుంది బిగ్ బాస్ అంటూ బాధపడుతూ ఉంటాడు. అట్లాగే గత సీజన్లో గొడవలు చాలా అయ్యాయి, ఈ సీజన్లో అవ్వడం లేదు అంటే అన్నట్టుగా గీతు అంటుంది. మళ్ళీ దానికి ఆమె ఆన్సర్ కూడా క్వశ్చన్ ఆమె ఆన్సర్ కూడా ఆవిడే ఇచ్చేసింది. ఏమంటుందంటే, అన్ని ఇష్యూలను వీళ్ళ మధ్యలో దూరిపోయి రిజల్వ్ చేసేస్తుంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి గొడవలు, సోది అంటూ తన స్టైల్లో గీతు అంటుంది. అయితే ఇక్కడ గీతు చెప్పిన మాట మాత్రం 100% వాస్తవం. బిగ్ బాస్లో ఎవరు నేచురల్ స్టైల్లో వాళ్ళు ఉండాలి, అంతే తప్ప పొద్దుస్తమానం కూర్చోబెట్టి లెక్చర్లు దంచేసి క్లాసులు పీకేస్తుంటే నేచురల్ కంటెంటు, ఈ గొడవలు ఇష్యూలు పంచాయతీలు ఇవేమి ఉండవు. ఎట్లా అవుతుందంటే, పిక్నిక్కి వచ్చిన ఉమ్మడి కుటుంబంలో ఏదో వనభోజనాలు కుల భోజనాలుగా అందరూ ఒకే దగ్గర కూర్చొని రోజు వండుకొని తిని జోకులు వేసుకొని పారడైలు చేసుకొని చెమచెక్కలు ఆడుకొని స్కిట్లతో కాలక్షేపం చేసేస్తుంటే జనానికి ఎందుకు నచ్చుతుంది. అందుకే నాకు తెలిసి ఖచ్చితంగా ఇవ్వారం అయితే ఎలిమినేషన్తో ప్రవచనాలకు ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటున్నా. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే దానిపై కూడా గీతు ఆదిరెడ్డి మాట్లాడుకుంటారు. నామినేషన్లో ఉన్నాలలో ఎవరు గేమ్ బాగా ఆడితే జనం వాళ్ళకే ఓట్లేస్తారు, మంచితనం చూసి ఓట్లు వేసే పరిస్థితి 4 వారాల తర్వాత, అంటే ఇప్పుడు కూడా 5వ వారంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదని అనుకుంటున్నానంటే ఆదిరెడ్డి అంటాడు. నామినేషన్లో ఉన్నవాళ్ళు ఎవరు బెటరు అనుకుంటే వాళ్ళకే జనం ఓట్లు వేస్తారనేది చెబుతాడు. అట్లాగే గీతు వెళ్ళిపోద్ది, వెళ్ళిపోయిన తర్వాత ఆదిరెడ్డి ఒంటరిగా కూర్చొని కెమెరాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటే, ఏంటి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి నన్ను పిలుస్తావు అనుకుంటున్నా, నన్ను పిలువులా, అంటే గీతు ఎక్కకు తెలిసినందుకు కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వేదో పిలుస్తావు నన్ను, నేను వస్తాను ఏదో చెబుదాం అనుకుంటున్నా, చాలా ఎక్స్పెక్ట్ చేసావు బట్ నువ్వు పిలవలా, అంటే ఆవిడకి అని తెలుసా, నాకు ఆమెకు తెలిసినంత కూడా తెలియదు అని ఆమె ఉద్దేశం అంటే కెమెరాలతో ఒంటరిగా మాట్లాడుతుంది. ఖాళీగా కూర్చుంటే నా వల్ల కావట్లే పిచ్చెక్కిపోతుంది బిగ్ బాస్, టాస్కులు ఉంటే 24 గంటలు ఆన్లో ఉంటాం, లేకపోతే పిచ్చినట్టు ఉంటుందో పిచ్చి పట్టినట్టు ఉంటుందంటే కెమెరాలతో అయితే కంటెంట్ ఇచ్చుకుంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత బెడ్రూమ్లో చంటి సూర్య రాజశేఖర్ మంచాలపై
దొర్లతో చాలాసేపు నానా రాపస అయితే చేస్తారు. ఇక్కడ చంటి తన సహజ ద్వారంలో మళ్ళీ రేవంత్పై వెకిలి పంచిది అయితే వేస్తాడు. ఏమంటాడంటే రాజశేఖరం చూపిస్తూ, ఇలాంటి ఫ్రెండ్ నాకు బిగ్ బాస్కి వచ్చాక అవుతాడని అస్సలు అనుకోలేదురా అని సూర్యతో చంటి చెబుతాడు. వీడితో ఫ్రెండ్షిప్ చేసే కంటే ఆ రేవంత్ గడితో చేసినా పర్లేదు అని అంటాడు. అంటే ఇక్కడ చంటి దృష్టిలో హౌస్లో రేవంత్ వేస్ట్ అనే భావనలో ఉన్నాడు. అందుకే ఇలాంటి కామెడీలు అయితే వెకిలి కామెడీలు చిల్లర కామెడీలు అయితే చేస్తానని అర్థమవుతుంది. లేదంటే వాడితో చేసినా పర్లేదంటే అర్థమేంటి? రాజశేఖరు వీటితో కంపేర్ చేసి వీడు వేస్ట్ వాడు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అట్లాగే తర్వాత సూర్య వెళ్ళి ఇనయ్య బెడ్పై ఆమె పక్కన పడుకుంటాడు. ఎదురుగా ఉన్న కీర్తి ఏంట్రా అది అంటే, మేము బావా మరదలం తెలీదా అంటూ చెబుతాడు ఇక్కడే. అయితే సూర్య లాస్ట్ వీక్ బిగ్ బాస్ అమ్మాయిలకు ఒక స్వీట్ ఏదైతే ఇచ్చాడు కదా, అమ్మాయిల టాస్క్ అంతా గెలిచారని చెప్పేసి ఆ స్వీట్ తీసుకొని తింటూ ఉంటే సూర్య ఏకంగా అతడి నోట్లో ఇనయ్య వేలు పెట్టి మరీ ఏదో తీస్తూ ఉంటుంది. నేను నిన్న ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇదే చెప్పా, ఏమంటే ఇలాంటి చేష్టలే ఇనయ్య జర్నీని దెబ్బ కొట్టేయడం ఖాయం అని. సో ఆవిడ సోలో ఫైట్ ఆడినంతసేపు బ్రహ్మాండంగా నచ్చింది, అందరూ ఆడియన్స్ ఎక్కువ మెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఇలాంటి ఇంటి వల్ల ఒకవేళ స్ట్రాటజీ కావచ్చు, ఓపెన్ అయ్యిందని అనుకోవచ్చు, క్రష్ అనే చెప్పింది అందులో తప్పేముంది అనుకోవచ్చు, ఏదైనా సరే బిగ్ బాస్ ఆడియన్స్ ఇట్లాంటివి ఉంటే ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు, గ్రాఫ్ అయితే పడే అవకాశమే కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంకోటి ఏంది, ఈయనయ్య సూర్య కెప్టెన్సీ కంటెండర్లుగా ఎవరవుతున్నారు అనే విషయం ఇక్కడ మాట్లాడుకుంటారు. మళ్ళీ ఓటింగ్లు పెట్టి ఎంపికలు చేస్తారేమో అని ఈయనయ్య అంటుంది. అవును అలా కాకుండా బిగ్ బాస్ నేరుగా సెలెక్ట్ చేస్తే బాగుంటుందని సూర్య కూడా అంటారు. అవును అలా బిగ్ బాస్ వీళ్ళు నన్ను బాగా ఎంటర్టైన్ చేశారంటే బిగ్ బాస్ అడిగాడు కదా నా బర్త్డే కనుక నన్ను ఎంటర్టైన్ చేయండి అని. సో అట్ట నన్ను వీళ్ళు ఎంటర్టైన్ చేశారు అని ఆయనే పేర్లు చెప్పేసి, లేదా ఓటింగ్ పెడితే నన్ను మన లెటర్ రానివ్వరని ఈయనయ్య సూర్యతో చెబుతుంది. దాని సూర్య కూడా మరో విషయం చెబుతాడు, 5 కేకులు 5 ఫుడ్ ఐటమ్స్ పంపించి వాటి మీద వీళ్ళే కంటైనర్స్ అని బిగ్ బాస్ రాసి పంపించేస్తే బాగుంటుంది అని ఆవిడంటే అతనంటే ఈయనయ్య కూడా అవును కరెక్ట్ అట్టా చేస్తేనే బాగుంటుంది, లేకపోతే వీళ్ళు మనల్ని తొక్కేస్తారని మాదిరిగా ఆవిడ భయపడుతుంది. ఫస్ట్ నుంచి టార్గెట్ గురైనట్టుగా మళ్ళీ ఇక్కడ కూడా టార్గెట్ చేస్తారు, ఓట్లు వేసి వాళ్ళకి గెలిపించుకుంటారు అన్నట్టుగా. అటుకే తర్వాత సూర్య అరోహికి సంబంధించి గీతూ ఫైమా చేసిన స్కిట్ గురించి కూడా సూర్య ఈయనయ్యనైతే అడుగుతాడు. మరీ ఓవర్గా చేస్తారంట కదా అని సూర్య అంటాడు. ఎందుకంటే అతను ఆ టైంలో స్కిట్ జరిగేటప్పుడు బాత్రూంలో ఉన్నాడు, ఆ పరిచిత్ర గెటప్ వేశాడు కదా, ఆ మేకప్ అంతా రిమూవ్ చేసుకుంటూ ఉన్నాడు కనుక ఈ అమ్మాయి చెప్పింది ఫైమో బాగానే చేసింది కానీ గీతూ ఓవర్ చేసింది అని ఇక్కడ ఇనయ్య చెబుతుంది. ఆయన అంటాడు నేను ఆ టైంలో లేను కదా అని సూర్య అంటే, నువ్వు లేకపోవడమే మంచిది ఏంది, లేకపోతే ఊరుకునేవాడు కాదు అన్నట్టుగా ఇనయ్య చెబుతుంది. అయితే నిజంగానే నిన్న గీతూ చెబుతూనే ఆవిడే క్లియర్గా ఆవిడ నోటితోనే చెప్పింది, కొద్దిగా ఎక్కువైనట్టుంది ఆవిడే మనం కొద్దిగా మసాలా యాడ్ చేస్తానని కూడా చెప్పింది. అసలే బయట మసాలా యాడ్ చేస్తానని చెప్పింది, కొద్దిగా ఓవర్గానే చేసింది. అయితే అసలే బయట అరోహి సూర్యతో నాకేం అలాంటి రిలేషన్స్ లేవని చెప్పుకోలేక నానా తంటాలు పడుతుంది. అలాంటి నేపథ్యంలో గీతూ మళ్ళీ ఇక్కడ ఇలాంటి స్కిట్ చేయడం వల్ల దాని మీద మళ్ళీ హౌస్మేట్స్ కానీ సూర్య కూడా మాట్లాడుకోవడం, డిస్కషన్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా తర్వాత సుదీప మెరీనా అండ్ రోహిత్తో బెడ్రూమ్లో మాట్లాడుతూ ఉంటుంది. మీ ఇద్దరు చాలా క్యూట్గా ఉంటారు, ఏం చేసినా క్యూటే అని సుదీప వాళ్ళని దంపతులు అయితే మెచ్చుకుంటే, తాను మాత్రం భర్త రంగనాథ్తో ఎప్పుడు అలా ఉండనని బేసిక్గానే తను కొద్దిగా ఎప్పుడు కోపంగా ఉన్నట్టు ఉంటానంటూ చెబుతుంది. ఎప్పుడు ఫన్నీగా ఉండను, నవ్వేది పెద్దగా ఉండదు, కమాండింగ్లా ఉంటాను, నా వాయిసే అలా ఉంటుంది ఇంటి దగ్గర కూడా అంతే అని సుదీప అయితే చెబుతుంది. ఇది మాత్రం వాస్తవమే, ఎందుకంటే ఇప్పటికే హౌస్లో ఆదిరెడ్డి గీతూ ఇనయ ఫైమ రేవంత్ వీళ్ళందరూ కూడా ఇట్లాగే అందరూ ఇదే విషయం చెబుతూ ఉన్నారు, ఆమె వాయిస్ కొద్దిగా బాసీలా ఉంటుంది, బాసీలా ఫీల్ అవుతుంది అని చెప్పి. ఇవి నైట్ లైవ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. మరి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోకండి.